నాటుసారా నిషేధమే అంతిమ లక్ష్యంగా పరివర్తన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని బెల్లం విక్రయాలపై ఎటువంటి ఆంక్షలు లేవని జిల్లా అడ్మిన్ ఎస్పీ శ్రీనివాస్ అన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం బెల్లం మార్కెట్లో పెద్దాపురుండి ఎస్పీ అరటాకుల శ్రీనివాసరావుతో కలిసి ఆయన చెరుకు రైతులు బెల్లం వ్యాపారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మరి ఏలూరులో ఈ వాడికి ప్రజానీకం అంతా బయటకు వచ్చేసి మాకు మార్కెట్ లో బెల్లం దొరకట్లేదు అని అడగాలి కదా. పర్పస్ కేనే ఎక్కడ దొరకకపోతే ఖచ్చితంగా ఉంటది. యూనియన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అనాదిగా ఈ బెల్లం వ్యాపారం చేస్తున్నారో వాళ్ళంతా కూడా మీ బిజినెస్ మీరు చెయ్యండి, బట్ మీరు చేసేటప్పుడు మీరు రెగ్యులర్ గా వాడే ఇచ్చే కస్టమర్ కాకుండా వేరే కొత్తతను గాని రెగ్యులర్ గా ఇచ్చే కస్టమర్స్ లో ఈ సారా తయారీ కోసం ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆఫ్ చేయండి. కొత్త కస్టమర్ ఎవరైనా వచ్చిన పక్షంలో వాళ్ళకి 10 కేజీలు మించి ఎవరైనా కొనుక్కునే పక్షంలో అయితే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు తీసుకొని కనెక్ట్ చేసుకుని పెట్టుకోండి అనేసి చెప్పారు. ఒక పాత్రగా ఉంటారు, వాళ్ళ మీద మాత్రమే కేసు కట్టడం జరిగింది. ఎవరు వాళ్ళ ఎంతమంది ఉంటారు, 100కు ఒకలో ఇద్దరు ఉంటారు. వాళ్ళందరి గురించి మీరు ఎక్కువ ఇదవుతున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో వాడు బాగానే ఉన్నాడు, వాడు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాడు. వాడి గురించి ఆలోచిస్తూ మీరు ఎక్కువ ఆందోళన పడుతున్నారు. పేరు, ఫోన్ నెంబర్ మీరు రాసి వైట్ పేపర్ మీద రాసి ఆ రోజు ఈవినింగ్ సార్ నేను పలానా అతనికి ఇలాగ అమ్మాను అనేసి స్లిప్ కన్సల్ట్ స్టేషన్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నాం. అదొక్కటి యాడ్ చేయమని చెప్తున్నాం. మీరు బిజినెస్ మీరు మామూలుగా చేసుకోండి. మీరు ఎప్పుడైతే రాసుకోమన్నారు కదా అనేసి సారా అమ్మేవాడికి కూడా అమ్మేసి నేను రాసి ఇచ్చాను సార్ అనేసి అంటే ఇబ్బంది అవుతుంది. అలా ఉండదు కదా. అలా మన రాష్ట్ర వ్యాప్తంగా సారా నిర్మూలన చేయాలనే దృఢ సంకల్పంతో పరివర్తన అనే ఒక ప్రోగ్రాంలో ఒక 2 మంత్స్ టైంలో అంటే జూన్ 15 లోపల మన రాష్ట్రాన్ని సారా రహిత రాష్ట్రంగా చేయాలనే భాగంలో దాంట్లో భాగంగా ఈ నాటు సారా తయారీకి మేజర్ ఇంగ్రీడియంట్ అయిన ఈ నల్ల బెల్లం తయారీదారులతో పాటు ఆ బెల్లం ట్రేడర్స్ వీళ్ళందరితో కూడా అన్ని సెట్ పోలీస్ స్టేషన్స్, లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అందరూ కూడా ఇంటరాక్ట్ అవుతున్న క్రమంలో ఇక్కడ ఎర్రవరంలోనే ఉన్న ఈ బెల్లం ట్రేడర్స్ అంతా కూడా కొన్ని అనుమానాలు ఉండడంతో వాళ్ళు రైతుల్ని కొద్దిగా ఈ బెల్లం తయారీ ఆపండి అనేసి చెప్తున్నారనేసి ఒక ట్రేడర్ తెలియడంతో ఈరోజు ఈవినింగ్ ఈ ఎర్రవరం గ్రామంలో రైతులతోటి అదేవిధంగా ఈ బెల్లం ట్రేడర్స్ తోటి ఒక అవగాహన సదస్సు మన కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన వైపు నుంచి చెప్పేది ఏంటంటే బెల్లం తయారీదారులు కానీ బెల్లం ట్రేడర్స్ కానీ ఎవరు కూడా సారా తయారీదారులకు బెల్లం అమ్మొద్దని, అదేవిధంగా వాళ్ళు 10 కేజీలు మించి బెల్లం ఎవరికన్నా అమ్ముతున్న క్రమంలో ఎవరికైతే అమ్ముతున్నారో వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు ఒక పేపర్ మీద వేసి కన్సర్న్డ్ ఎస్ఐఆర్ సిఏ గారికి ఇస్తే వాళ్ళు దాన్ని దేనికోసం వాడుతున్నారన్నది మేము వెరిఫై చేసుకుంటామనేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇందు మూలంగా వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే మేము ఎక్కడా కూడా రైతుల మీద కేసులు పెట్టడం కానీ సారాకి తయారీలో సంబంధం లేని వ్యక్తుల్ని ఆ కేసెస్లో ఇన్వాల్వ్ చేయడం కానీ ఏమీ లేదు. ఇదే దీంట్లో భాగంగా బెల్లం వర్తకులను కూడా ఎవరిని కూడా మేము ఇబ్బంది పెడతలేదు. వాళ్ళ వ్యాపారాలని వాళ్ళు సక్రమంగా చేసుకోవాలనేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దీనిపై వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము
ప్రభుత్వం తోటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి సహకరిస్తామనేసి వాళ్ళు కూడా ప్రామిస్ చేస్తూ మేము ఇంకా మేము ఎప్పుడూ కూడా బెల్లాన్ని సారా తయారీదారులకు అమ్మలేదు. పత్రికామకంగా మేము చెప్పేది సారా తయారీదారులకి సారా అమ్మకందారులకి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు మీరు ఏ విధంగా చేసినా సరే ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కార్యకలాపాలను 100% ఆపుకోండి. ఇప్పటివరకు ఏదో కేసులు పెడతారో ఏదేదని అనుకోవడం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది. సమాజాన్ని ఒక మెరుగైన సమాజాన్ని బాగు చేసే తయారు చేసే క్రమంలో సారా అన్నది ఒక మహమ్మారి. ఈ రోజు మీరు ఏదో ఈజీ మనీ కోసం ఈ సారా తయారు చేసి సారా అమ్మడం వల్ల కొన్ని కుటుంబాలు వీధిని పడతాయి. దాంట్లో మీరు ఒక భాగంగా అవడం వల్ల ఇబ్బందులు వస్తారు, మీరు ఇబ్బంది పడతారు, కేసులు ఎదుర్కొంటారు. కేసులు పెరగడంతో పాటు పీడీ యాక్ట్ పెట్టడం ఉంటుంది వాళ్ళ మీద. అదేవిధంగా ఎక్స్టార్నమెంట్ ప్రొసీజర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎక్స్టార్నమెంట్ అంటే ఆ జిల్లా నుంచి కానీ ఆ మండలం నుంచి కానీ ఆ టౌన్ నుంచి కానీ వాళ్ళని ఒక 1 ఇయర్ పాటు బయటకు పంపించడం జరుగుతుంది. ఇటువంటి ఇబ్బందులు పడకుండా పల్లెల్లోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాడు చేసుకోకుండా సారా నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా భాగం కావాలనేసి మీ అందరిని పత్రికా ముఖంగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. తయారీకి తక్కువగా అయితే ఇదేవారు కదా, తక్కువగా అయితే కొనరు కదా. ఇప్పుడు సారా తయారీ వాడు ఎక్కడ కూడా 1 కేజీ 2 కేజీల తోటి వాష్ అయితే చేయడు. అంటే పెద్ద మాల్లు ఉంటాయి కదండి, వాళ్ళు పట్టుకెళ్తారండి, ఒక 50 బాక్సులు 100 బాక్సులు పట్టుకెళ్తారండి. వాళ్ళు ఏంటంటే ఆ సర్కిల్ లో ఉన్న విలేజ్ గ్రామాలన్నిటికి 2 బాక్సులు 3 బాక్సులు ఇస్తారండి. వాళ్ళకు కూడా అసలు బెల్లం ఇంత బెల్లం స్టాక్ ఉండకూడదని చెప్పేసి బెల్లం స్టాక్ ఉండకూడదని మేము ఎక్కడ చెప్పట్లేదు. నేను అదే చెప్తున్నా, ఇది మిస్కన్సెప్షన్ గా ఉంది. బెల్లం స్టాక్ పెట్టుకోవద్దనేసి చెప్పట్లేదు. మీరు బెల్లం 10 కేజీలు మించి ఎవరికైనా అమ్ముతా ఉంటే వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ తీసుకోమని చెప్తున్నారు.